చంద్రబాబు
గ్రామంలో ఎవరు టార్గెట్ లోకేష్ ఎవరు టార్గెట్ చేస్తాడు, ఆడ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఆడు వచ్చి ఇంకో ఏమైనా గెలిపించే పరిస్థితి ఓడించే పరిస్థితి ఉంటుందా? లోకేష్ బాబు అనేవాడు మంగళగిరిలో ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వేస్ట్ గైడ్, ఆ వేస్ట్ గైడ్ వెళ్ళి ఇంకో 10 మందికి పోటీ చేసిన వాళ్ళు గెలిపించమని తిరిగితే గెలిపించే పరిస్థితి ఉంటుందా? దత్తపుత్రుడు సొంత పుత్రుడు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలకు గెలవలేనటువంటి దరిద్రులు చంద్రబాబు నాయుడికి పుత్రుల్లాగా వచ్చారు. వీళ్ళు పాదయాత్ర చేసినా బస్సు యాత్ర చేసినా మోకాళ్ళతో దేకినా పాకినా పొర్లు దండాలు పెట్టినా అసలు ముందు వాళ్ళు ఎమ్మెల్యేకి గెలిచినా తర్వాత మాట్లాడదాం వాళ్ళ గురించి, టైం వేస్ట్. అని పంది పట్టాకే అంటారు, తింటాం మొరటం తప్పించి వేరే పని లేదు. కాబట్టి ఆ పట్టాభి లాంటి ఎదవలు మాట్లాడేటువంటి మాటలకు నన్ను నడితే నేనేం చెప్తా? వాడి దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నా మీద వంశీ మీద వీడికి ఎవడన్నా వచ్చి నా మీద పేరు వంశీ పేరు కంప్లైంట్ ఇస్తే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోమని నేను కోరుతున్నా. కావాలంటే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి నేనే అడుగుతాను మా మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్పి చంద్రబాబుకి గతంలో చెప్పా. వ్యభిచార కొంపలో జోద కొంపలో నడుపుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అతను ఒక ఎమ్మెల్యేగా చంద్రగిరిలో గెలిచి ఒక 5 సంవత్సరాలు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేస్తే 83లో మళ్ళీ అతను చిత్తు చిత్తుగా ఓడించారు ఆ ప్రాంత ప్రజలు. ఎక్కడో మహా తమిళనాడుకి బార్డర్లో కుప్పంలో అక్కడ బీసీలు బలహీన వర్గాలు ఉన్న చోటకి వెళ్ళి ఎన్టీ రామారావు అల్లుడు అని చెప్పి పేరు చెప్పుకుని మళ్ళీ శాసనసభ్యుడయ్యి ఆ పార్టీని కొట్టుకొచ్చినటువంటి వెధవ చంద్రబాబు. అటువంటి వెధవ దగ్గర ఇటువంటి వెధవలుగా ఎవడు పనిచేస్తాడు? చంద్రబాబే ఒక పెద్ద సన్నాసి పనికిరాని వెధవ. ఇటువంటి హెరిటేజ్ పెట్టి పాలు బ్లాక్ మార్కెట్ పెట్టి సొసైటీ కేంద్రాలన్నీ మూంచేసి డబ్బుల కోసం పదవుల కోసం ఉచ్చ నీచాలు లేకుండా మామనే వెన్నుపోటు పడిచి రాజకీయాల అవసరాల కోసం భార్యను రోడ్డు గీడ్చినటువంటి సన్నాసి 420 గైడ్ చంద్రబాబు. ఆ 420 గైడ్ దగ్గర ఇట్టాను 210 గైడ్ తెప్పించి ఎవడుంటాడు? దమ్ము ఉంటే నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఏపీ పోలీసులకు న్యాయం జరగదని కానీ నువ్వు బాధ్యత ఢిల్లీ సిబిఐకి, నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా సిబిఐ ఎంక్వైరీ అంతమని చెప్పి ఒకవేళ మేము దోషులం అయితే మమ్మల్ని పట్టుకుంటారు, లేకపోతే నిన్నేం చేయాలి నువ్వు చంద్రబాబుని ఆ బెంజి గమ్యంలో గొడవలు పడదీసి తిరుగుతారు మీ ఇద్దరు. ఊరికి నేను నోరు ఉంది కాబట్టి ఆడి పంది పట్టాయి అంటారు, ఆ పంది పట్టాయి పట్టాకి మొరుగుతుంటాడు, ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు అనేవాడు డస్ట్బిన్లో ఉంటాడు, అవసరమైనప్పుడు తీసుకు పెట్టుకుంటారు. రావి వెంకటేశ్వరరావు, రావి సునాది, రావి హరగోపాల్ అనేటువంటి వ్యక్తులు శాసనసభ్యులుగా పనిచేశారు. నేను ఇప్పుడు కూడా ఒకటి అడుగుతున్న వాళ్ళని, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు కట్టినటువంటి టిక్కు హౌస్లు కట్టినటువంటి ఇంటి స్థలం 77 ఎకరాల ల్యాండ్ ఎవడీడి బాబు ఎక్వైర్ చేశాడు, మా బాబు ఎక్వైర్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారి బాబు రాజశేఖర రెడ్డి గారు ఎక్వైర్ చేశాడు, వీడి బాబు చంద్రబాబు ఎక్వైర్ చేయలేదు కదా. గుడివాడలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఇంటి స్థలం ఇస్తానికి 1 ఎకరం ఎక్వైర్ చేశాడని చెప్పి చూపించమని చెబుతున్నా, నేను రాజకీయాల్లో వెళ్ళేసి వెళ్ళిపోతానని చెబుతున్నా కదా. 1 ఎకరం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు పేదలకు ఇల్లు ఇవ్వటానికి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 400 ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఇప్పటికైనా సరే టిట్కో మీద డిబేట్ 3200 ఇళ్ళు వాళ్ళు శాంక్షన్ చేశారు, 25% 1200 కంప్లీట్ అయినాయి మేము అధికారంలోకి వచ్చేటప్పటికి. లబ్ధిదారుల దగ్గర 50,000 లక్ష కొట్టుకెళ్ళినటువంటి వెధవుల చంద్రబాబు నాయుడు, మేము తీసుకున్నాం అయ్యి ఇల్లు ఎందుకు అప్ప చెప్పలేదు? నా కొడుకులు 5 ఏళ్ళు అధికారంలో ఉండే వీళ్ళు కటిచే పోటుగాళ్ళు అయితే 5 ఏళ్ళు అధికారంలో ఉండే ఎవడు శంఖ నాకాడు చంద్రబాబు రావి వెంకటేశ్వరరావు ఎందుకు అప్ప చెప్పలా? 3 లక్షల రూపాయలు లోన్లు కాజ్ చేసుకుందే వీళ్ళు, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 55 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచింది ఎవడో చంద్రబాబు పిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారా? 30 కోట్లు పెట్టి సబ్స్టేషన్లు కట్టింది ఎవరు? మేమా వాళ్ళ? ఎలక్ట్రికల్ లైన్లు ఇవన్నీ 20 కోట్ల రూపాయలు పెట్టి ట్రాన్స్ఫార్మర్లు వేసింది మేమా వాళ్ళ? 3200 మొదలెట్టి ఆటిల్లో 25% 1200 కట్టారు. ఇప్పుడు ఆ 3200 పోయిన శంకుస్థాపన చేసి మొదలెట్టింది, సెకండ్ ఫేజ్లో మొదలెట్టింది అన్నీ ఎవడో 6 వేళ్ళు వీళ్ళ. అంటే జనం గుడ్డోళ్ళు, జనానికి ఏమి తెలియదు, మనం డబ్బులు వసూలు చేసాం కాబట్టి మనమే కట్టాం అనుకుంటారు అన్నటువంటి పిచ్చి భ్రమలో పోతున్నారు వాళ్ళు. చంద్రబాబు గారికి 23 సీట్లు వచ్చినట్టు ఏంటి అర్థం? జనం చెప్పుకు పెంట రాసుకుంటున్నా కూడా వాడి బుద్ధి లేకుండా మార్చి మనం ఏం చేస్తాం?